జోకర్లా సీఎం చంద్రబాబును పోలుస్తూ సాక్షి పేపర్లో వార్తలు రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కుప్పం మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షుడు రాజ్ కుమార్ అన్నారు. చంద్రబాబు నాయుడుపై వరుసగా అసత్య కథనాలు రాయడంపై కుప్పం నేతలు ఖండించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్షి పత్రిక ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలనే ఇటువంటి కుట్రలకు జగన్ పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. మరోసారి ముఖ్యమంత్రిపై తప్పుడు రాతలు రాస్తే కుప్పంలో సాక్షి పేపర్ రాకుండా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కుప్పం మెయిన్ హెడ్డింగ్ లో ఈ సాక్షి పేపర్ లో మాన్యవ శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అవమానకరంగా ఇక్కడ తెలుగుదేశం వైఎస్ఆర్సిపి నాయకులు కొట్టుకునే విధంగా ఈ సాక్షి పేపర్ ఎండి గారు దారుణంగా రాశారు. కాబట్టి దీని మీద ఈ పేపర్ మీద ఇమ్మీడియట్ గా కేసు కట్టి ఈ పేపర్ను కూడా కంపెనీ ముగిపించాలనేసి మన తెలుగుదేశం పార్టీ తరఫున కుప్పం నియోజకవర్గంలో అందరూ కోరి ప్రార్థిస్తున్నాము. సార్, ఇదేమంటే బ్రోకర్ జోకర్ సర్కార్ అని పెట్టారు ప్రభుత్వం మీద. అంటే ఇందులో కూడా ఈరోజు యూత్కు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి అన్ని మనం ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు బ్రోకర్ జోకర్ సర్కార్ అని పెట్టారు. దీంతో ముఖ్యంగా పోలీసులు కూడా దీంతో ఉన్నారని చెప్పి స్టేట్ పేపర్లో స్టేట్ ఎడిషన్లో 2,900 కోట్ల రూపాయలు 3,900 కోట్ల రూపాయలు పర్ డే కనెక్షన్ అవుతా ఉంది. మొత్తం ఇస్పేట్ ఆడడము జూదం ఆడడము అన్నీ దీంతో వస్తుందని చెప్పి పోలీసులు కూడా మామూలు ఉంది, అక్కడికే ఫుడ్ ఉంది, అక్కడికే మందు ఉంది, అప్పులు ఇచ్చే వాళ్ళు అక్కడే ఉంటారని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ విధంగా జోకర్ లాగా వేయడం అనేది చాలా దారుణం అది. ఎందుకంటే ఈరోజు 8,00,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పులు చేసి ప్రభుత్వం దగ్గర రూపాయి ఖజానా లేకుండా ఈరోజు రాష్ట్రం నేను చేసి వదిలేసి వెళ్ళిపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు నారా చంద్ర సుమారుగా 3,900 కోట్ల రూపాయలు ప్రతిరోజు కూడా జూదం ద్వారా వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. అదే మాదిరిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేశారని చెప్పి ఒక తప్పుడు వార్తని బ్రోకర్ జోకర్ సర్కారే అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక జోకర్ లాగా అవమానపరిచే విధంగా ఈరోజు సాక్షి పేపరు మెయిన్ పేపర్లో రావడం అనేది చాలా బాధాకరం. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ళుగా చేసిన పది ఏముందంటే వాళ్ళు చూదమాడి చాలాసార్లు కేసుల్లో దొరికి ఇక్కడ చాలా వరకు కుప్పంలో కూడా చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి ఎప్పుడైతే విజయం సాధించి 164 సీట్లకు పైగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించింది, ప్రతిరోజు కూడా ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు నిరుద్యోగులకు అందరికీ కూడా రావాలనే ఉద్దేశంతో ఈరోజు డిఎస్సి కానీ అన్ని కార్యక్రమాలు చేస్తుంటే రాష్ట్రం మీద ఒక తప్పుడు సమాచారాన్ని పేపర్ ద్వారా పంపించి ప్రజల్ని అయోమయం చేసి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా ఇది ఒక భాగం. ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలపాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కృషి చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా లేని వ్యక్తి, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు సతీమణి భారతి అమ్మగారు సంబంధించిన సాక్షి పేపర్లో ప్రజల మీద అక్కసుతో ఈ మారిగా రాష్ట్రాన్ని ఒక వెనక్కి లాగే విధంగా అభివృద్ధిని వెనక్కి లాగే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ పేపర్ని మేము కాల్చి నిరసన తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇదే మరిగా ఈ పేపర్లో నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం మిత్రుబిడ్డ, ఆయన నా ఇక్కడ 8 సార్లు పోటీ చేశారు, ఆయన ఒక జోకర్ లాగా దీన్ని ఇచ్చేస్తున్నారు. కాబట్టి మేము ఇప్పుడే కుప్పం సీఏ గారికి కంప్లీట్ ద్వారా కూడా ఇచ్చాం. రాబోయే రోజుల్లో కానీ ఇంకొకసారి కానీ ఇలాంటి కార్యక్రమం కానీ పూనుకొని చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచే కార్యక్రమం కానీ సాక్షి పేపర్ చేస్తే కుప్పం నియోజకవర్గంలో సాక్షి పేపర్ని రాకుండా అడ్డుకునే దానికి మేము తీవ్రంగా ప్రయత్నిస్తాం. ఈ యొక్క పేపర్ ఎండిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడికైనా బుద్ధి మానుకొని ప్రజల కోసం మీ ఏదైతే మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల కోసం, ఎందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాం, 8,00,000 కోట్లు మీరు అప్పు చేసి వెళ్ళినా ఈరోజు 1,000 రూపాయలు 2,000 రూపాయలు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పింఛన్ని 1,000 రూపాయలు పెంచేదానికి మీకు 5 సంవత్సరాలు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం అవ్వాతాతలకు 4,000 రూపాయలు ఇచ్చేస్తామని చెప్పి ఇచ్చిన మాటని వెంటనే అమలు పరిచి నెలలోనే ఫస్ట్ 1వ తేదీనే 99% ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అమరావతి
పోలవరం, కుప్పం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది. కానీ అభివృద్ధి చెందకూడదని చెప్పి పెట్టుబడిదారులని వెనక్కి పంపించే రకంగా చేయడం అనేది చాలా దారుణం. ఇప్పటికైనా మీ బుద్ధి మానుకోవాలి, మానుకోకపోతే తీవ్రంగా మేము ఖండిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మా నిరసన కూడా తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజులు మళ్ళీ ఇదే కొనసాగిస్తే మాత్రం సాక్షి పేపర్ని కుప్పంలో రానివ్వం. ఇదే హెచ్చరిస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.